చెరువుకంపాలెం వార్డు ఒంగోలు. సో యాక్చువల్లీ ఇది ఎస్టాబ్లిష్ చేసి 94లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికి ఆల్మోస్ట్ హౌ మచ్ 25 ఇయర్స్ అయింది ఇప్పటికి ఎస్టాబ్లిష్ చేసి. ఇప్పుడు వరకు ఐ మీన్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ పీపుల్ హ్యావ్ బిన్ ఫైటింగ్ దేర్ బికాస్ రిగార్డింగ్ ద పొల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. లిటరల్లీ అక్కడ ట్యాప్స్లోంచి పెస్టిసైడ్స్ వస్తాయి, లిటరల్లీ పెస్టిసైడ్ వస్తాయి ట్యాప్లోంచి. అందుకే ఒంగోలు మున్సిపాలిటీ సప్లైస్ వాటర్ విత్ ట్యాంకర్స్, ఎందుకంటే వాటర్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఆర్ ఎనీ అదర్ పర్పస్. దేర్ ఆర్ క్యాన్సర్ కేసెస్, కిడ్నీ ఎయిల్మెంట్స్, డెత్స్, మిస్క్యారేజెస్, ఎవ్రీథింగ్. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు ఇక్కడ జనం. ఉలుక్కు లేదు, పలుకు లేదు అసలుకి. ఫైనల్గా మొన్న స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చారు, బట్ ద డిమాండ్ ఈస్ ద లా అండ్ ద కేస్ లా బోత్ ఆర్ సెటిల్డ్. ద ప్లాంట్ హ్యాస్ టు బి క్లోజ్ డౌన్, ప్లాంట్ మూసేయాలి. చట్టం ప్రకారం మీ ప్లాంట్ నడవడానికి వీలు లేదు సార్. ఒంగోలు పక్కనే 1 కిలోమీటర్, ఒంగోలు మున్సిపాలిటీలో చెరువుకంపాలెం వార్డు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి భగీరథ కెమికల్ ఫ్యాక్టరీని శాశ్వతంగా ఆ నియోజకవర్గం నుంచి తీసేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకి ఏదైతే హానికరంగా ఉంటుందో అందులో ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి పట్టణం నడిబొడ్డున అది ఫ్యాక్టరీ కలుషితం అయిపోయి అక్కడి పశువులు కానీ అక్కడి నేల కానీ పంట కూడా ఈరోజు నాశనం అవుతుంది. అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు పర్యావరణ మంత్రిగా ఉండి కూడా కొన్ని డబ్బుకి అమ్ముడుపోయి ఇప్పుడున్నటువంటి మంత్రి కూడా దీన్ని పట్టించుకోకుండా ఈ రకంగా చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా అప్పుడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు దీన్ని పట్టించుకోకపోవటం, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యలకి తరపున పోరాడిద్ది? ఈ సమస్యని అక్కడ భగీరథ కెమికల్స్ తీసివేసే వరకు జనసేన పార్టీ తరఫున మేమందరం పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.